రాష్ట్రంలో హైదరాబాద్ శివార్లో దాదాపుగా 3000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూ లావాదేవీలలో కేసీఆర్ అత్యంత సన్నితులైన రియల్ ఎస్టేట్ సంస్థకు అదే విధంగా సాగునీటి పారుదల శాఖలో కాంట్రాక్టులు చేస్తున్న సంస్థలకు యజమానులకు ఈడీ నోటీసులు ఇచ్చింది విచారణకు రప్పించింది వాళ్ళ నుంచి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించింది ఈ భూములు గతంలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ అధ్వర్యంలో ఆక్షన్ పెట్టి అమ్మిన్రు విదేశాలకు సంబంధించిన సంస్థ ఈ భూములను కొనుగోలు చేసింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు రాష్ట్ర విభజన కావచ్చు విదేశానికి సంబంధించిన సంస్థ స్థానిక భాగస్వాములను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం బెదిరించి ఆనాడు వాళ్ళు 450 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన దాన్ని 15 సంవత్సరాల తర్వాత దాదాపుగా 300 కోట్ల రూపాయలకే వాళ్ళని బెదిరించి రాయించుకున్నారు ఈ లావాదేవీలల్ల ఇయాల భూమి విలువ కనీసం 3000 కోట్లు 3000 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ అధ్వర్యంలో ఆక్షన్ పెట్టి అమ్మిన భూములను హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఈ భూములను 300 కోట్ల రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత సన్నితులు హైదరాబాద్లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహిస్తున్న సంస్థ యజమానులు ఒక టీవీ సంస్థకు సంబంధించిన యజమానులు అదే విధంగా సాగునీటి పారుదల శాఖలు నిర్మాణ కాంట్రాక్టులు చేస్తున్న సంస్థకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈడీ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది ఆనాటి టెండర్ల నియమ నిబంధనల ప్రకారం ఇతర సంస్థలకు బదిలీ చేయడం నిషేధించింది ఒకవేళ ఆ సంస్థలు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉండే నిబంధనలు ఆ రకంగా ఉన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా కేసీఆర్ గారి సన్నిహితులైన సంస్థలు కొనుగోలు చేయడానికి కేటీఆర్ గారు అనుమతి ఇచ్చిండు ఆయన శాఖ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ ఉంటుంది ఆయన పరిధిలో ఆయన శాఖలో ఆనాడు ఆక్షన్ ద్వారా అమ్మిన భూములను కేసీఆర్ కి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల యొక్క సంస్థలకు బదిలీ అవ్వడానికి కేటీఆర్ గారు అనుమతి ఇచ్చిండు ఇయాల ఈ భూ లావాదేవీలకు సంబంధించిన అన్ని వ్యవహారాల మీద ఫిర్యాదులు అందడం తోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సంబంధిత సంస్థలకు అన్నిటికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం ద్వారా ఈ మొత్తం కుంభకోణం జరగడానికి కేటీఆర్ గారే కారణమని నిర్దిష్టంగా తేల్చిండ్రు కేటీఆర్ గారికి ఈడీ నోటీసులు ఇచ్చే క్రమంలో కేసీఆర్ కు బీజేపీకి మధ్యలో కొంత అంతరం ఏర్పడ్డది దీనికి సంబంధించి వట్ల నేపథ్యంలో యాసంగి వరి కొనుగోలు నేపథ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈడీ నోటీసులను తప్పించుకోవడానికి విచారణ నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటును వేదికగా వాడుకొని కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడిండ్రు ఈ నాటకాల ఫలితం బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో జరిగిన రహస్య చర్చలలో భాగంగా తాత్కాలికంగా కేటీఆర్ గారికి ఈడీ నోటీసులను ఆపేయడం జరిగింది ఈడీ నోటీసులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇవ్వకుంటా తాత్కాలికంగా వాయిదా వేసిండ్రో పార్లమెంటులో నుంచి టిఆర్ఎస్ ఎంపీలను హైదరాబాద్ కు ఉటావుటిన కేసీఆర్ గారు రప్పించుకున్నారు నేను ఈ అంశం మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా బీజేపీ టిఆర్ఎస్ పార్టీల యొక్క అవగాహనలో భాగంగా కేటీఆర్ కి ఇవ్వాల్సిన ఈడీ నోటీసులు తాత్కాలికంగా వాయిదా వేయడంతో కేసీఆర్ గారు బీజేపీకి సహకరించడానికి ఒప్పుకున్నాడు ఈ రోజు తెలంగాణలో వరి కొనుగోలు విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ తడిసిన చనిపోయిన రైతుల సమస్య కావచ్చు యాసంగిలో ఎంత కొనాలను
ఈ సమస్య ఏది పరిష్కారం కాకుండా పార్లమెంటు సమావేశాలను గైరాజర్ అవ్వడం ద్వారా తెలంగాణ రైతాంగానికి ఏమైనా ప్రయోజనం ఉందా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నేను ఇయాల ఏవైతే ఆరోపణలు చేస్తున్నానో కేటీఆర్ గారు ఖండించాలి. నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యక్తుల మధ్యల అవగాహనలో భాగంగానే ఈడీ నోటీసుల నుంచి కేటీఆర్ ను తప్పించడానికి బీజేపీ సహకరిస్తుంది. కాబట్టి పార్లమెంటు సజావుగా నడపడానికి టిఆర్ఎస్ సహకరిస్తుంది. ఇన్నాళ్ళు టిఆర్ఎస్ కేసీఆర్ రైతులను ఓట్లను ఈ అన్నిటిని అడ్డం పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన కార్యాలను సాధించుకున్నారు. ఇది దుర్మార్గమైన అనాగరికమైన చర్య. ఈ దుర్మార్గమైన ఆలోచనలు బీజేపీ టిఆర్ఎస్ రెండు మానుకోవాలి. ఈడీ నోటీసులను వాయిదా వేయడం గాని పిఎంఎల్ఏ యాక్ట్ నుంచి ఫెమాకు మార్చడం గాని పిఎంఎల్ఏ యాక్ట్ పెడితే క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఫెమా పెడితే ఫైన్ లైన్ పెనాల్టీలు వేసి వాళ్ళని వదిలిపెడతారు. ఇవాళ వాళ్ళ అవగాహనలో భాగంగా పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టకుండా ఫెమా కింద దాన్ని బదిలీ చేసి వీళ్ళను తప్పించుకోవడానికి అవసరమైన వెసులుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము సహకరిస్తున్నది. రాజకీయ ఒడంబడిక ఒప్పందాలలో భాగంగా హైదరాబాద్ నగర శివార్లలో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి సంబంధించి కేటీఆర్ ను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు పార్లమెంటు నుంచి టిఆర్ఎస్ సభ్యులు వెనక్కి పోయినరు. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, రైతులు ఎదుర్కొంటున్న సమస్య, రైతుల సావులకు కారణమైన సమస్య, భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్య మీద ప్రజలు ఓట్లేసి గెలిపించిన టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు శీతాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని పీయూష్ గోయల్ గారిని నిలదీయాల్సిన బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసి మళ్ళీ గల్లీలకి వెళ్తామంటున్నారు. మీరు గల్లీలలో ఉండేటట్టయితే, మీరు గల్లీలో తిరిగే గలీజు నాయకులుగా మారదలుచుకుంటే మీకు ప్రజలు ఓటేయాల్సిన అవసరమే లేదు. మీరు అక్కడ ఉండదలుచుకుంటే తక్షణమే ఎంపీలుగా రాజీనామా చేయండి. గతంలో ఏదన్నంటే మేము పదవులను గడ్డిపోచతో సమానంగా ఇసిరేస్తామని టిఆర్ఎస్ నాయకులు చెప్పేటోళ్ళు. ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో దాదాపుగా 3 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు, వ్యవసాయ కుటుంబాలు. 3 కోట్ల తెలంగాణ సమాజం యొక్క సమస్య పట్ల మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవడానికి అవకాశం వచ్చింది. ఈనాడు మీరు ఈ సమస్యను పరిష్కరించకుండా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ గ్రామాల వైపు తరలుతున్నారు. అందుకే తెలంగాణ సమాజంలో ఉండే రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, టిఆర్ఎస్ ఎంపీలు ఏడగనిపించిన కోడిగుడ్లతోని టమాటాలతోని చీపురు కట్టలతోని వాళ్ళను సన్మానం చేయండి. ఎందుకంటే పార్లమెంట్లో కొట్లాడి మీ సమస్యను పరిష్కరించాల్సిన పార్లమెంటు సభ్యులు సమస్యను వదిలేసి పారిపోయి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయకుండా రైతులకు తీరని అన్యాయం చేసింది. కాబట్టి టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులను కోడిగుడ్లతోని టమాటాలతోని చీపురు కట్టలతోని సన్మానించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా ఈడీ నోటీసుల నుంచి మీరు తాత్కాలికంగా తప్పించుకోవచ్చు. టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు కానీ ఇది శాశ్వతం కాదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా వెనక్కి పోతే దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది తప్పకుండా. ఈడీ ద్వారా ఏదైతే ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఇందులో సంబంధించిన లబ్ధిదారులను, దీంట్లో పాత్రదారులను, సూత్రధారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.